హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు అందరూ? అండి బాగున్నారా? సో ఈ బ్లాగ్ వచ్చేసి నేను సండే రోజు షూట్ చేస్తున్నాను. సాయంత్రం అయింది, టైం వచ్చేసి 5:30 దాటినట్టుంది. యా 5:41 అవుతుంది. సో ఈరోజు మామూలుగా మేము మధ్యాహ్నం ఏం ఆలోచించుకున్నామంటే, అంటే రీసెంట్గా ఇప్పుడు ఉన్న పరిస్థితి మనం టీవీలో పేపర్లో అంతా చూస్తూనే ఉన్నాం కదా. సో కోవిడ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ లాస్ట్ ఇయర్ ఎట్లా ఎక్కువైందో అంతకంటే డబల్ గ్రోత్ తో ఇప్పుడు ఎక్కువైపోయింది. సో మా మదర్ ఏంటంటే పని అమ్మాయిని మానిపించేసామని రోజు కాల్ అనమాట. నేనేంటంటే పని అన్నిటికీ చక్కగా సరిపడా టైమింగ్స్ కానీ వర్క్ కానీ అన్ని కన్వీనియంట్గా పెట్టుకున్నంతారని సో మానిపించేసే అంటున్నారు. నాకేమో ఇష్టం లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితికి పిల్లలు, మన హెల్త్ ఇంపార్టెంట్ కదా. సో తప్పదు మానిపించేసే అంటే, నాకున్న పనుల్లో బట్టలకైతే వాషింగ్ మిషన్ ఉంది, ఇల్లు మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు ఇంట్లో అందరూ ఉండడం వల్ల ఉన్న మెయిన్ ప్రాబ్లం గిన్నెలు, టిఫిన్ టైం, మళ్ళీ ఈ మధ్యలో లంచ్ టైంకి వచ్చేవి స్నాక్స్ చేసుకున్నప్పుడు డిన్నర్ టైం, 4 సార్లు కుకింగ్ చేయాల్సి వస్తుంది, 4 సార్లు వచ్చే గిన్నెలు కడిగేసేసరికి, అంటే నాకు వచ్చే అమ్మాయి ఉదయం ఒకసారి వస్తుంది, సాయంత్రం ఒకసారి వస్తుంది, కాబట్టి ఈ 2 టైమ్స్ ఈ మధ్యలో వచ్చినవి సాయంత్రానికి, నైట్ వచ్చినవి మార్నింగ్కి అట్లా క్లియర్ అయిపోతున్నాయి. ఇప్పుడు తనని మానిపిస్తే అవి మొత్తం నేనే క్లీన్ చేయాలా బాబాయ్ అని చెప్పేసి డిష్ వాషర్ తీసుకుందామని చెప్పి వెళ్ళాను. అయితే మీరు ఫస్ట్ అయితే నేను వెళ్ళిన చోట డైరెక్ట్గా వాళ్ళు చెప్పే వాయిస్ డైరెక్ట్ షూట్ చేశాను. కొంచెం నాయిస్ వస్తుంది, ఇబ్బంది ఏమి అనుకోకండి. ఎందుకంటే నేను చెప్పేదానికంటే కూడా మీకు షోరూంలో వాళ్ళు డైరెక్ట్గా చెప్తే మీరు కూడా నమ్మకంగా ఉంటుంది కదా. సో ఓకే, ఇట్లా 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 మీరు వెళ్ళినా కూడా అదే విధంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది కదా. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో మనకు అసలు అమెజాన్లో ఏదైతే డిష్ వాషర్స్ రావట్లేదండి. నేను ఎల్జీ డిష్ వాషర్ అని కొడితే అసలు ఆ బ్రాండే రాలేదు, వేరే వేరే చూపిస్తుంది. సో షోరూమ్కి బెటర్లే ఆన్లైన్, ఎందుకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాన్యువల్గా ఎవరైనా టెక్నీషియన్ వచ్చి చూస్తారు కదా అని చెప్పి. ఇక్కడ ఏంటి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ కాకుండా విజయ్ డిజిటల్ అని ఉంది గుంటూరులో, అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసేసి కనుక్కున్నాను అక్కడ ఏమేమి చూసామో ఏంటి అనేది. ఆ బ్లాగ్ చూడండి, చూసి వాళ్ళు ఏం చెప్పారో ఇన్ఫర్మేషన్ తర్వాత ఇంకా అతనితో నేను డైరెక్ట్గా మాట్లాడిన ఇంకొంత పార్ట్ అనేది నేను షూట్ చేయలేదు. ఆ పాయింట్స్ అన్నీ మీకు తర్వాత అది చూశాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసాము, వాళ్ళు ఏం చెప్పారనేది చూసేసిరండి. ఇది తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఆల్రెడీ మన ఒక యూట్యూబర్ మీకు తెలిసే ఉంటుంది, స్వాతి. సో తనని కూడా కనుక్కున్నాను, తను ఎల్జీనే తీసుకుందనమాట. సో తన సజెషన్ కూడా తీసుకున్నాను. వీళ్ళతో మాట్లాడాక ఫైనల్గా ఏం డెసిషన్ తీసుకున్నది మీరు ఈ బ్లాగ్ చూసాక లాస్ట్లో చెప్తాను. సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొనాలి అనుకున్నవాళ్ళు మీరు సూపర్ క్విక్గా డెసిషన్ తీసుకోగలుగుతారు ఫైనల్గా నేను చెప్పే మాటలు వింటే. సో ఫస్ట్ బ్లాగ్ చూసేసేయండి, తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. సో మార్నింగ్ ఆలోచించుకున్న తర్వాత సరే బయలుదేరదాం అని చెప్పేసి ఒక కొంచెం లంచ్ చేసుకున్న తర్వాత 3-4 అట్లా తర్వాత నిదానంగా బయలుదేరాము. వెళ్తూ ఉంటే దారిలో క్రోమా ఇది కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారండి. సో స్పెన్సర్స్ ఎదురుగా కనిపించింది, కొత్త స్టోర్ కదా, ఆల్మోస్ట్ స్టాక్ అన్నీ ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి పైకి వెళ్ళాము. అన్నీ ఉన్నాయి కానీ డిష్ వాషర్స్ అయితే వాళ్ళ దగ్గర లేవంట. ఒకటి కూడా శాంపిల్గా వాళ్ళు డిస్ప్లే అనేవి లేవు. బట్ కిచెన్ ఐటమ్స్ అన్నీ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్, అలా చూస్తూ ఉంటే ప్రతిదీ చూడాలనిపించింది. కానీ మనం వచ్చిన పని ఒకటి ఇవి చూస్తూ కూర్చుంటే మళ్ళీ టైం వేస్ట్, దట్టు ఇప్పుడు ఎక్కువ బయట తిరగడం సేఫ్ కాదు కదా అని చెప్పేసి 1 నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చకాచక్ అడిగాము. లేవు డిస్ప్లే అనేసరికి దెబ్బకు మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళిపోయామన్నమాట. సరే ఇక విజయ్ డిజిటల్కి వెళ్దాము పదా అని చెప్పేసి మళ్ళీ బయలుదేరాము. ఇది దారిలో మనకి ఇక్కడ పాంటలూన్స్ పక్కన ఉన్న విజయ్ డిజిటల్ అండి. గుంటూరులో ఇవి రెండు ఉన్నట్టున్నాయి, అరండల్పేటలో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. సరే అని చెప్పేసి పాంటలూన్స్ పక్కన ఉన్న దాంట్లోకి వెళ్ళాము. ఇక్కడైతే మనకి డిస్ప్లే ఉన్నాయి, ఎల్జీవి ఉన్నాయి అన్నమాట. సో మొత్తం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అండ్ డిష్ వాషర్స్ ఉన్నాయి. సో ఇవి చూసాము మేము పైకి వెళ్ళేసరికి ఎవరు లేరు. ఇదిగోండి ఇక్కడ రెండు ఉన్నాయి కదా, అటు ఇటు వైట్ అండ్ సిల్వర్ ఈ రెండు కలర్స్లో ఉన్నాయి. ఈ పక్కన ఉన్నది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లు అండి. సో సపరేట్గా పెట్టుంచారు. మేము నిలబడిన 5 నిమిషాల తర్వాత ఒక పర్సన్ వచ్చారు. ఈవెన్ స్టోర్స్లో కూడా కొంతమంది వాళ్ళకి కోవిడ్ రావడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి ఎవరో ఒక పర్సన్ మాత్రమే కింద మేము వెళ్ళిన 5 నిమిషాల తర్వాత పైకి వచ్చి ఇక చెప్పడం మొదలుపెట్టారనమాట. సో ఈ లోపల మేము జస్ట్ అట్లా చూస్తూ ఉన్నాను ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి. ఇంకా తర్వాత నాకున్న డౌట్స్ అన్నీ కూడా నేను అతన్ని క్లియర్గా అడిగానండి. అంటే యూజువల్గా మనం ఏమడుగుతామని ఒక IFB మోడల్ అయితే ఇటు పెట్టారు. చూడ్డానికైతే కెపాసిటీ వైజ్గా IFB బాస్ కొంచెం నియర్ బై సైజ్గా ఉన్నాయి, కొంచెం ఎల్జీనే పెద్దగా కనిపించింది సైజులో చూడడానికి. అండ్ ఇక్కడ టీవీ చూడండి ఎంత ఫుల్ క్లారిటీ ఉందంటే
చాలా బాగుంది, అందుకనే షూట్ చేసా. ఇంకా ఇటు సైడ్ ఏమైనా పెట్టారేమో అని చూసాను, కానీ ఇటు సైడ్ కూడా మొత్తం అన్నీ కూడా వాషింగ్ మిషన్సే ఉన్నాయి. సో ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అబ్బాయి వచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ విషయాలన్నీ. ఇప్పుడు మీరు వింటే మీకు ఈజీగా ఈ చెప్పండి కాస్ట్ అది డీటెయిల్స్ ఏం పెట్టినట్లేదు ఇక్కడ. డిఫరెన్స్ ఏమవుతుందండి ఐఎంబికి ఎల్జీకి? దీంట్లో మీకు అడ్జస్టబుల్ ర్యాక్ వచ్చిందండి. ఈ ర్యాక్ కావాలంటే మనం పెంచుకోవచ్చు, వద్దంటే తగ్గించుకోవచ్చు, అప్ అండ్ డౌన్ దానికి ఉండదు. దీనిలో స్టీమ్ సైకిల్స్ ఇస్తాడు. స్టీమ్ స్టీమ్ హాట్ వాటర్ కాకుండా మీకు ఆవిరితో కూడా వాష్ చేసేది, హైజీనిక్ వాష్ అనమాట, దాంట్లో ఉండదు. ఐఎఫ్బికి మీకు ఏదైనా టోటల్ 4 ఇయర్స్ వారంటీ ఇస్తాడు. ఎల్జీకి 10 ఇయర్స్ మోటార్ వారంటీ, 2 ఇయర్స్ ఫుల్ సెట్ వారంటీ ఇస్తాడు. ఇది ఇన్వర్టర్ టెక్నాలజీ అండి, మీరు పెట్టిన లోడ్ని బట్టి పవర్ తీసుకునేది, పవర్ సేవింగ్. దాంట్లో ఇన్వర్టర్ టెక్నాలజీ రాదు, డైరెక్ట్గా మామూలు. ఎన్ని యూనిట్స్ కాలుతుందండి ఇది? ఏది మేడం మీరు ఇది యాక్చువల్గా మీకు ఆఫ్ లోడ్ పెట్టారనుకోండి, 18 మినిట్స్ అలా పట్టిద్ది టైము. మీకు మంత్లీ వచ్చేసి ఒక 20 యూనిట్స్ ఏమో కాలి, అంటే 30 డేస్కి 20 యూనిట్స్. తక్కువే తీసుకునేది మేడం పవర్, ఎందుకంటే ఇన్వర్టర్ మోటార్స్ కదా, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, పవర్ తక్కువే తీసుకుంది. మీకు అదర్ బ్రాండ్స్ వచ్చేసి స్ప్రే హ్యాండ్స్ 2 ఇస్తాడు, దీనికి 4 ఇస్తాడు. అంటే దానివల్ల యూజ్ ఏంటా ఎక్స్ట్రా? స్ప్రే హ్యాండ్స్ వాడు, వాష్ క్వాలిటీ బాగుండేది మేడం. మనకి గుంటూరులో సర్వీసబుల్? 2-3 సర్వీస్ సెంటర్ ఉన్నాయి గుంటూరులో మీకు ఎల్జీ. ఓకే, అంటే ప్రాబ్లం ఉంటే వచ్చి ఏదైనా వచ్చి చేస్తారు. ఇప్పుడు సాల్ట్ వాటర్ ఉన్న చోట ఇది వాడుకోవచ్చు అంటే? వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏంటి అంటే మేము ఉన్న చోట కొంచెం హార్డ్ వాటర్ అనమాట, అందుకనేసి. అండ్ ఇది వచ్చేసి మీకు మొబైల్తో కూడా ఆపరేట్ చేయొచ్చు, దీనికి వైఫై ఆప్షన్ ఇస్తాడు. ఏమైనా కొత్త ఆప్షన్ వచ్చింది అనుకోండి మీ మొబైల్తో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో కావాలంటే. అండ్ లోపల మీకు క్వాలిటీ కూడా మారిపోయిందండి. ఒకసారి ఐఎఫ్బికి ఎల్జీకి తీసుకుంటే చూడండి, కావాలి అది కొంచెం మీకు హెవీగా ఇస్తాడు. ఇది అడ్జస్టబుల్ కాదా? రాదండి, అడ్జస్టబుల్ రాదు, ఇన్వర్టర్ టెక్నాలజీ రాదు, డైరెక్ట్ డ్రైవ్ రాదు, వైఫై ఆప్షన్ రాదు, వారంటీ రాదు ఎక్కువ. అది ఇది 4 ఇయర్స్, అది 10 ఇయర్స్ ఇస్తాడు మోటార్ వారంటీ. స్టీమ్ రాదు, స్ప్రే అంటే హాట్ వాటర్తో వాష్ చేసినా పర్వాలేదు. స్టీమ్ ఇది 45,000, అది 62,000. బాష్ కంపెనీ ఎందుకు పెట్టలేదు? అయిపోయింది మన స్టాక్, ఎందుకు పెట్టలే, పెట్టాం అది బాష్ దే, అది స్టాక్ లేదు, బాష్ ఏంటండి స్టాక్ లేదు. ఓకే, మన దగ్గర ఉన్న ఓన్లీ 2 బ్రాండ్స్. ఇప్పుడు బాష్ సర్వీస్ సెంటర్ మనకి ప్రతి కంపెనీకి సర్వీస్ సెంటర్ అవైలబిలిటీ ఉందండి, నో ప్రాబ్లం లేదు. బాష్ ఎంత పడుతుంది? బాషా? బాష్ కూడా అంతే, 44 hour రేంజ్ ఉంది. అంటే కెపాసిటీ అది 12 ప్లేస్, అది 14 ప్లేస్. అంటే 14 కి 12 కి ఏం డిఫరెన్స్ వస్తుంది? డిఫరెన్స్ 14 ప్లేస్ అంటే ఇప్పుడు మీకు ఒక కప్పు, ఒక స్పూను, ఒక సాసరు, అది మొత్తం ఒక స్పేస్ ప్లేస్. మన తర్వాత వచ్చేసి మీకు ప్లేట్స్ అవన్నీ ఒక ప్లేస్, అలా మనం వాడే ఐటమ్ని ప్లేసెస్ అంటాం. అలా 14 సెట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే అదేం పెద్ద వేరియేషన్ రాదు, అడ్జస్టబుల్ అన్నారు, ఒకసారి చూపించరా అది అర్థం. ఓకే, హైట్ వైజ్ అంతే, విడ్త్ వైజ్ కదా? అంటే కింద ఏమైనా పెద్ద పెడితే పైకి అనుకోవడానికి, అంటే కొంచెం మనం పెట్టే ఐటమ్స్ హెవీగా ఉంటే కింద పెట్టుకోవచ్చు. ఆ సైడ్ ఏదో పెట్టారు, ఇంకా చిన్నవి ఉన్నాయి దాని కింద అండి, కింద ఒక చిన్నది ఒకటి ఉంది బాక్స్ లాగా. స్పూన్స్ కత్తులు అవి ఎక్కడ పెట్టుకుంటారు? అది మామూలుగా ఖాళీని బట్టి పెట్టేసేది. సో మాకు అక్కడ ఉన్న పర్సన్ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవి మీరు డైరెక్ట్గా విన్నారు. ఆ తర్వాత నేను స్వాతికి కాల్ చేసి మాట్లాడిన తర్వాత తను చెప్పిన దాన్ని బట్టి మెయిన్గా ఏంటంటే డిష్ వాషర్ మనం కిచెన్లోనే పెట్టుకోవడం బెటర్. మీది ఓన్ హౌస్ అయితే మీకు సింక్ దగ్గరగానే అది ఉంటే, ఎక్కువగా దూరం ఉంటే అక్కడికి వెళ్ళామా పెట్టామా వచ్చామా గిన్నెలు, సో ఇవన్నీ ఒక పక్కన పెడితే ఎండిపోతాయి. సో మళ్ళీ లోడ్ చేసినా కూడా దాంట్లో మళ్ళీ ఒక రిన్సింగ్ ఆప్షన్ ఉంటుంది, దానివల్ల ఎక్స్ట్రా వాటర్ వేస్ట్ అవుతాయి అంటే తడుపుకోవడానికి. సో ఆ ఆప్షన్ యూస్ చేసి చేసుకోవచ్చు, నీళ్ళ ప్రాబ్లం లేకపోతే అలా పెట్టుకోవచ్చు. లేదు అంటే
దగ్గరగా ఉందనుకోండి అప్పటికప్పుడు తీసేసి మనం దాంట్లో సెట్టింగ్స్ పెట్టేసేసుకుంటే ఆన్ చేయగానే వెంటనే క్లీన్ చేసేస్తుంది. అవి పెట్టి చాలా గంటల తర్వాత చేస్తే డ్రై అవుతాయి కాబట్టి వాటిని మళ్ళీ మనం తడుపుకుంటాం చూడండి మాన్యువల్గా, అట్లా దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది అది పెట్టుకొని కాసేపు నానపెట్టుకున్నాక అది స్టార్ట్ చేసిద్ది అనమాట. అండ్ ఇంకా వాటర్ ఒకటి వచ్చేసి మెయిన్గా తెలుసుకోవాల్సింది వచ్చేసి టీడీఎస్ వాటర్ అనమాట. మీరు ఒకవేళ డిష్ వాషర్ తీసుకోవాలని అనుకుంటే మీకు కన్వీనియంట్గా పెట్టుకోవడానికి వాటర్ ఇన్లెట్ వాటర్ అవుట్లెట్ అంటే నీళ్లు తీసుకోవడానికి వదిలేయడానికి కన్వీనియంట్గా ఉందా లేదా చూసుకోండి. తర్వాత వచ్చేసి టీడీఎస్ లెవెల్, మనం దగ్గర మనం ఉపయోగించే ట్యాప్లో వచ్చే వాటర్ టీడీఎస్ లెవెల్ మరీ 400 కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పాడు అతను. 400 కంటే ఎక్కువ ఉంటే క్లీన్ చేస్తుంది బట్ తెల్ల తెల్ల మచ్చలు పడతాయి డిష్ వాషర్లో అని అన్నారు. సో మీరు ఒకసారి వాటర్ లెవెల్ చెక్ చేసుకొని మీరు ఎక్కడ పెట్టుకుంటున్నారో అక్కడ నియర్గా ఉందా ప్లేస్ అనేది ఆలోచించుకున్నాక మీరు కొంచెం వెళ్ళి విజిట్ చేస్తే మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో మాకు వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ చూసిన మోడల్స్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఒకటి టీడీఎస్ లెవెల్ చూసుకోవడం ఇంపార్టెంట్, రెండోది వచ్చేసి మరీ దూరంగా కాకుండా సింక్కి దగ్గరగా ఉండేలాగా లేదంటే అట్లీస్ట్ మన కిచెన్కి నియర్గా ఉండేట్టుగా చూసుకుంటే ఆ పని అయిన తర్వాత అవి మనం లోపలికి తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే వాటిని పెట్టడానికి ఒకసారి కొన్నా కొత్తలో బాగానే ఉంటుంది కానీ పోన్ అది కల్వాట్ అయిపోయాక ఎట్లా ఉంటుందంటే అదొక టీడీఎస్ జాబ్లా ఉంటుంది. దాని దగ్గరకు వెళ్ళి అందులో పెట్టుకోవడం మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ సర్దుకోవడం. సో బెటర్ మీరు ఓన్ హౌస్ వాళ్ళైతే మ్యాక్సిమం మీరున్న కిచెన్లోనే అది ఇన్స్టాల్ అయ్యేలాగా చేసుకోండి. లేదు పక్కగా పెట్టుకోవడమా ఇన్బిల్ట్గా లోపల షెల్ఫ్లోకి వెళ్ళేట్టుగా తీసుకోవడం అనేది అరేంజ్ చేసుకుంటే మీకు పని సులభంగా ఉంటుంది. మనం తిన్నవన్నీ మళ్ళీ కిచెన్లో తెచ్చుకుంటాం కదా, అక్కడే కడుగుతుంటాం వండుతూ ఉంటాం, మిగిలిపోయిన వెంటనే అందులో తోసేసేయచ్చు. దూరం ఉంటే ఏంటంటే ఇక ఆప్షన్ లేని వాళ్ళు పెట్టుకోవచ్చు బట్ అది కొంచెం ఎక్స్ట్రా వర్క్ లాగా అనిపించింది. ఇంకొకటి వచ్చేసి చూసిన బ్రాండ్స్లో నాకు ఐఎఫ్బి చూశాను, బాస్ చూశాను, అలాగే ఎల్జీ చూశాను. ఈ 3 వాటిల్లో వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ వైజ్గా మనకి ఎల్జీ ఎక్కువగా స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. అండ్ ఇంకా బాస్ ఈ ఐఎఫ్బి ఈ రెండు మనకు ఒక 45 రేంజ్లో కొనేటప్పుడు వచ్చే ప్రైస్ ఈజీగా ఉంది. తను చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఎల్జీ అనేది మనం కొనుక్కునేటప్పుడు ఒక వీటితో పోలిస్తే ఒక 10-12,000 ఎక్కువ పెడుతున్నాం మనం రేటు, కానీ అవి మోటార్ మనకి కేవలం 2 ఇయర్స్ మాత్రమే, 2 ఇయర్స్ 4 ఇయర్స్ వస్తాయి, ఇది 10 ఇయర్స్ ఇస్తారు అని చెప్పారు. సో మనకి అక్కడ వారంటీ కవర్ అవుతుంది. ఇంకొకటి ఎల్జీ అయితే సర్వీస్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇంట్లో తీసుకున్న ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఇంతకు ఇప్పుడు వాడుతున్న ఓవెన్ కానీ అన్ని ఎల్జీ బ్రాండే తీసుకున్నాను. కాకపోతే ఇది ఎక్కువ బాస్ అంటూ ఉంటారు కదా, సరే ఇంకొక ఒపీనియన్ తీసుకుందాం అన్నట్టు ఆలోచించి అవి కూడా కనుక్కున్నాను బట్ నా మనసులో ఎల్జీ తీసుకోవాలని ఉంది. వాటితో పోలిస్తే దీని ప్రైస్ ఎక్కువ ఉందా అని అనిపించింది, కానీ అతను చెప్పింది ఏంటంటే కొనేటప్పుడు వాటి ప్రైస్ మీకు తక్కువగా ఉంటుంది బట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నారు. అంటే చిన్న రిపేర్ వచ్చిన వాటి యొక్క పార్ట్స్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయి బాస్ అండ్ ఐఎఫ్బి. ఇక్కడ మనం పెట్టేటప్పుడు ఒక 12,000 ఎక్కువ అనుకుంటాం, కానీ తర్వాత పోన్ ఉపయోగించేటప్పుడు మెయింటెనెన్స్ వైజ్గా అవి ఖర్చు అవుతాయి, ఇది అంత అవ్వదు. ప్లస్ సర్వీస్ వైజ్గా ఎల్జీ వాళ్ళైతే చాలా క్విక్గా రెస్పాండ్ అవుతారండి, చాలా త్వరగా వచ్చి చేసేసి మనకి రీప్లేస్ చేసేస్తారు కాబట్టి మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నా రెక్టిఫై చేసుకోవడం చాలా చాలా ఈజీ. అండ్ మీరు ఒకవేళ వేరే బ్రాండ్ తీసుకోవాలనుకున్నా కూడా మీ ఏరియాలో సర్వీసబుల్ పాయింట్ ఉందా లేదా చూసుకుంటే మీరు కొనుక్కున్నా కూడా తర్వాత ఏదైనా సర్వీస్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మీ తొందరగా రీచబుల్గా ఉంటారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో ఓవరాల్గా నేను వెళ్ళి ఈరోజు తిరిగి చూసుకున్న దాన్ని బట్టి ఖర్చు ఎక్కువైనా నాకు ఎల్జీ నచ్చింది. సో ఒకసారిగా పెట్టి కొనుక్కోగలిగితే కొనుక్కోవచ్చు, లేదు అంటే ఈఎంఐ ద్వారా అయినా సరే మీరు పే చేసి ఫైనాన్స్ మీద తీసుకొని తెచ్చుకోవచ్చు. ఎల్జీ అయితే బెస్ట్ అనిపించింది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ పెట్టే అమౌంట్ మనకి ఎక్కువ అవ్వద్దు అని అనుకుంటే బాస్ అండ్ ఐఎఫ్బి తీసుకోండి, బట్ మెయింటెనెన్స్ కొంచెం ఖర్చు ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే దానికి వెళ్ళొచ్చు. అండ్ సెట్టింగ్స్, ప్లేట్ సెట్టింగ్స్ కూడా ఇందులో 14 సెట్టింగ్స్ ఉంటాయి, వాటిల్లో వచ్చేసి తక్కువ ఉంటాయని చెప్పారు. అండ్ ఇందులో స్టీమ్ వాష్ ఉంటుందంట, వాటర్తో కాకుండా ఆవిరితో కూడా బాగా క్లీన్ చేసి మంచి హైజీనిక్గా వస్తాయి. ఇంకా ఓవరాల్గా అన్నీ చూశాను, అన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకున్నాను, మొత్తం అంతా బాగానే ఉంది. నాకు ఇక ఎక్కడ మైనస్ పాయింట్ అయిపోయిందంటే మేము ఉన్న దగ్గర వాటర్ టీడీఎస్ లెవెల్ ఆల్మోస్ట్ 4,000 ఉంది, వాళ్ళు 400 కంటే ఎక్కువ ఉంటే అది ప్రాబ్లం అవుతుంది, తొందరగా వస్తూ పాడైపోతుంది అన్నారు. ఆల్రెడీ మనం పెట్టేది 50,000 చిల్లర పెడుతున్నాం, సో వాటర్ సరిగ్గా లేని చోట అంత ఖర్చు పెట్టి పెట్టించుకోవచ్చు. అండ్ ఇంకా రెంట్లో ఉండేవాళ్ళు ఆలోచించుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు వాష్ ఏరియా ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను, వాషింగ్ మిషను డిష్ వాషర్ కూడా ప్లేస్ సరిపోద్ది. మళ్ళీ ఇంకొక ఇల్లు మారిన చోట నాకు ఆ ఫెసిలిటీ లేదనుకోండి, అప్పుడు మళ్ళీ డిష్ వాషర్ పెట్టే ఫెసిలిటీ లేకపోతే ఎట్లాగా అని చెప్పేసి మళ్ళీ తల బదులు కొట్టుకుంటున్నాను.
ఇక్కడ ఉంది కదా ప్లేస్ అని చెప్పి తొందరపడి తెచ్చేసాను అనుకోండి, రేపు మళ్ళీ ఇంకొక ఇల్లు మారినప్పుడు అవసరం వచ్చి వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చిన చోట నాకు ఇంత కన్వీనియంట్గా ఈ ఫెసిలిటీగా లేదనుకోండి, అప్పుడు దాన్ని ఓ పక్కన పెట్టేసేసి ఉంచాల్సి వచ్చింది, వస్తువు ఓ పక్కన వాడేది పెట్టామంటే పాడైపోద్ది. సో ఓవరాల్గా నాకు బిగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి రెంట్ ఇంట్లో ఉండడం వల్ల, ఒకటి వాటర్ టీడీఎస్ లెవెల్, రెండోది వచ్చేసి మనం ఉన్న ఒక ఇంటికి ఫెసిలిటీ ఉన్న మారినప్పుడు మళ్ళీ తీసుకునే ఇంటికి ఆ ఫెసిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం మారిన ఏరియాలో అలాంటి కన్వీనియంట్గా ఉన్న ఇల్లు దొరక్కపోతే మనం ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్ళి మారాల్సి వస్తే. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ తోటి మొత్తానికైతే తుసం అనిపించింది నా అంటే ఆశ తీసుకోవాలన్నది. మొత్తానికైతే కొనుక్కుందామని వెళ్ళాను, బట్ ఈ టూ పాయింట్స్ వల్ల ఆలోచించి కొంచెం నిదానంగా తర్వాత చూద్దామని హోల్డ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం వల్ల మీలో ఎవరైనా తీసుకోవాలంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, బికాజ్ మీకు నాకులాగా ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, మీరు కూడా తీసుకోవాలని అనుకోవచ్చు. ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఇప్పుడు మరీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా మేడొద్దు మనం ఇట్లా కొనుక్కుందామంటే ఖచ్చితంగా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇంకెంతకంటే మీరు వెళ్ళిన కూడా షోరూమ్స్లో మీరు ఫైండ్అవుట్ చేయలేరు. సో క్లీనింగ్ వైజ్గా ఇంకా ఎట్లా ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనము దాంట్లో అది నేను కుదిరితే నా రివ్యూ బ్యూటీ అండ్ లైఫ్ ఛానల్లో డిష్ వాషర్తో గురించి నాకు తెలిసిన విషయాలని చెప్పి ఒక చిన్న టాపిక్లా వేద్దామని అనుకుంటున్నాను నేను. సో ఒకవేళ ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తే ఆ లింక్ మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తానులేండి. అంతే ఇవాంటి వీడియో ఎలా అనిపించింది మీకు, నేను చెప్పిన పాయింట్స్లో మీరు ఎన్నిటికీ అగ్రీ అయ్యారు, మీ ఒపీనియన్ ఏంటి, ఒకవేళ మీలో చూసేవాళ్ళు ఎవరైనా వాడుతూ ఉంటే మీ యొక్క హానెస్ట్ రివ్యూ కూడా ఖచ్చితంగా నాకు కింద కామెంట్స్లో షేర్ చేయండి, సో దట్ మిగతా వాళ్ళు ఆ కామెంట్స్ చూసినప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది మీరేం చెప్పారు అనేది, అంటే ఎలాంటి కేర్ తీసుకోవచ్చు, ఎలా దాన్ని కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు అనేది ఖచ్చితంగా. బట్ నేను అనుకుంటున్నాను, విష్ చేస్తున్నాను తెచ్చుకోవాలి అని. సో చూద్దాం, చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి, అవి రెక్టిఫై అయితే డెఫినెట్గా నేను పర్చేస్ చేస్తాను. సో మొత్తానికైతే ఎంతూజియాజం ఉండడం వల్ల దాన్ని వదులుకోలేక కనుక్కోవడానికి అయితే షాప్ వరకు వెళ్ళి మీ అందరికీ కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు షేర్ చేశాను. ఇవాళ వీడియో నచ్చితే మరి లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.